ధనుర్మాసంలో నేడు ఇరవై ఆరవ రోజు ఈ మాసంలో గోదాదేవి రంగనాథుణ్ణి తన భర్తగా పొందడానికి వ్రతాన్ని ఆచరిస్తూ పాసురాలు రచించింది ఈ పాసురాలనే తిరుప్పావై అంటారు ఈరోజు తిరుప్పావై ఇరవై ఆరవ పాసురం ఈ పాసురాల్లో రెండవ పాసురం నుంచి ఇరవై తొమ్మిదవ పాసురం వరకు గోదాదేవి భగవద్విభూతిని వర్ణిస్తుంది నేడు ఇరవై ఆరవ పాసురంలో శ్రీకృష్ణుణ్ణి తమపై అనుగ్రహం చూపమని గోదాదేవి తన చిరులతో కలిసి ప్రార్థించింది ఈరోజు ధనుర్మాసంలో ఇరవై ఆరవ రోజు ఈరోజు పాసురము దాని అర్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఆశ్రిత వ్యామోహం కలవాడా నీలమణిని పోలిన కాంతి స్వభావం కలవాడా అఘటిత ఘటనా సామర్థ్యం చే చిన్న మర్రి ఆకులపై ఆదమరచి నిద్రించేవాడా మేము మార్గశిర మాసం చెయ్యాలి అనుకుంటున్నాము అందుకు కావలసిన కోసం నీ వద్దకు వచ్చాము ఈ స్నానవ్రతాన్ని మా పూర్వులు శిష్యులు ఆచరించారు నీవు విన్నచో దానికి కావలసిన పరికరాలు తెలియచేస్తాం ఈ భూమండలం వణికేటట్లు శబ్దం చెయ్యు పాలవలే తెల్లనైనా నీ పాంచజన్యము అనే శంకాన్ని పోలినా శంకాలు కావాలి విశాలమైన చాలా పెద్ద పర అనే వాయిద్యం కావాలి మంగళవాద్యాలు చేయు భాగవతులు దీపాలు ధ్వజం మేలుకట్లు కావాలి నీ కృపచూపుము అని గోపికలు శ్రీకృష్ణుణ్ణి ఈ ఇరవై ఆరవ పాసురంలో ప్రార్థించారు శ్రీకృష్ణ పరమాత్మ గోపికల మాటలకు పరమానందంతో వారిని చూస్తూ ఉండిపోయాడు వారి పాసురము మండలమును నేత్రాలని చూస్తూ ఇంకా సృహలయంతగా వ్యామోహంతో పరవశమై ఉన్నాడు వారి మాటలు విని మరికొన్ని వినాలన్న కోరికతో ఒక ప్రశ్నను అడిగాడు గోపికలారా నన్నే కోరి వచ్చాము అని చెప్పారు మరలా నీకిష్టమైనచో పరా అనే వాద్యాన్ని ఇమ్మని అంటున్నారు నన్నే కలయవల్నే కోరిక ఉన్నవారు వేరొక దానిని కాంక్షించరు కదా మీరు పర అడగడంలో ఉద్దేశమేమిటి మీ కోరిక విషయంలో నాకు సందేహం కలుగుతుంది అని శ్రీకృష్ణుడు వారిని ప్రశ్నించాడు వారు దానికి భగవత్ ప్రీతి కొరకు మా పెద్దలు ధనుర్మాస వ్రతాన్ని చెయ్యమన్నారు మేము పెద్దల యెడల ఉపకార బుద్ధితో ఈ వ్రతాన్ని ఆచరించాలి అనుకుంటున్నాము అని గోపికలు చెప్పారు అంత శ్రీకృష్ణ పరమాత్మ సరే కానివ్వండి అయితే ఆ వ్రతం ఏమిటి దాని ప్రమాణం ఏమిటి దానికి కావలసిన పదార్థాలు ఏమిటి అవి ఎన్ని కావాలి వివరాలు తెలపండి అని అడిగాడు దానికి గోపికలు ఈ వ్రతానికి కావలసిన పరికరాలను అర్థించుచున్నారు ఈ పాసురంలో ఆశ్రిత వ్యామోహమే స్వరూపంగా కలిగిన ఇంద్రనీలమన వంటి శరీరం కలవాడా ఓ వటపత్ర సాయి మార్గశీర్షమాస స్నానం చెయ్యగా వచ్చాము మా పూర్వులను ఈ స్నాన వ్రతాన్ని ఆచరించి ఉన్నారు ఈ వ్రతానికి అవసరమగు పరికరాలను నిన్ను అద్దింపగా వచ్చాము దయచేసి ఆలకించుము భూమండలమంతయు వణుకు కలిగించేటట్లు ధ్వనించే పాలమంటి తెల్లనైనా శంఖములు సరిగ్గా నీ పాంచ వంటివి కావాలి అతి పెద్దమైన పరా వంటి వాద్యాలు కావాలి మృదు మధురమైన కంఠములతో మంగళగానాలను పాడే భాగవతులు కావాలి వ్రతంలో ముందుకు సాగే నిమిత్తం మంగళ దీపము కావాలి వ్రత సంకేతములుగా అనేక చాందినీలు కావాలి లోకాలన్నిటినీ నీ చిరు బొజ్జలో దాచుకుని ఒక లేత మర్రి ఆకు మీద పడుకున్నా నీకు చేత కానిదేమున్నది స్వామి కరుణించి మా వ్రతం సాంగోపాగముగా పూర్తి అగునట్లు మంగళాశాసనము చేసి వీటిని ప్రసాదించుము ఉపాయము ఫలము రెండు భగవానుడే అని నమ్మిన గోపికలు వాణ్ణి స్థుతించి కీర్తించి ప్రసన్నుణ్ణి చేసుకున్నారు రేపల్లెలోని పెద్దల కోరిక మేరకు ఈ మార్గశీర్ష వ్రతాన్ని వర్షాలు కురడం కోసమే గోపికలు చేస్తున్నారు పెద్దలకు ప్రతిఫలం వర్షాలు కురవడం కాని గోపికల వ్రతఫలం మాత్రం శ్రీకృష్ణ సమాగమే మార్గశీర్ష స్నానము అనగా నిరంతర శ్రీకృష్ణ సంశ్లేష ఆనందంలో మునకలు వేయడమే అని అర్థం ఇలా చేసే ఈ వ్రతానికి కావలసిన పరికరాలను గోపికలు ఈ పాసులంలో కోరుతున్నారు ఆశ్రిత వత్సల నీల సరీరా ఆశ్రీమురా కృపజయుమురా ఆశ్రయించితిమి వటపత్ర సాయి ఆశ్రీదార్థములా నమధరించరా లోకముల ధరగా ఘోషించేడి నీ సంకపు సరి వాద్యములనియరా మాకోసగిన ఘనవాద్య విశేషము గైకొని మా వ్రతము ఆచరించదము మంగళమును వారిని దీపము కొసగు మాకోసగుదేవరా ఇదే ఇరవై ఆరో పాశ్రం యొక్క అర్థం ఓం నమో నారాయణాయ